నమస్కారాలు. నా పేరు తుమ్మల పెంచలరెడ్డి, కామిరెడ్డిపాడు, అనంతసాగర్ మండలం. నేను స్వామితో 1986 ఆ ప్రాంతంలో పడారిపల్లిలో కాన్వెంట్ భగవాన్ స్టడీ సర్కిల్ అని పెట్టున్నాను. అది ఆ కాన్వెంట్లో పిల్లలు శనివారం రోజు వాళ్ళని గొలగమూడికి తీసుకోబోతూ ఉండేవాడిని. అట్లా కొంచెం స్వామితో కొంచెం నాకంటే చనిపోయిన తర్వాత స్వామి, ఆ తర్వాత నేను అప్పటికి పెద్ద ఎక్కువ ఒక శనివారం రోజు ఎక్కువ రష్గా ఉండేది, కొనవప్పుడు ప్రశాంతంగా ఉండేది. అట్లా పోతా వస్తూ ఉండడంలో నాకు ఫస్ట్ ఏమిటనంటే ఆ గొలగమూడికి సంబంధం ఎట్లా ఏర్పడ్డదంటే, ఫస్ట్ నేను డిగ్రీ అయిపోయేసేసి ఖాళీగా ఉన్నాను. ఉన్నప్పుడు ఒకసారి అంకాలమ్మ బూట్ అని పెన్నబద్దివేల దగ్గర ఒక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేను ఒరిగుంటపాడు అని అనంతసాగర్ మండలం, ఒరిగుంటపాడు ఆ పక్కనే ఉంది. అక్కడి నుంచి మా వైపు నేను స్వామి ఆరాధన జరుగుతుంటే ఒకసారి అక్కడ పోయాము. పోయినప్పుడు వాస్తవంగా నేను కూడా ఏమనుకున్నానంటే, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, పెంచుల స్వామిని, వెంకటేశ్వర స్వామిని, అట్లా ఈయన ఒక మానవుడిగా ఉండేసి ఇట్లా జరుగుతుందా అనేది కొంచెం నేను మాత్రం నెగ్లెక్టే చూపించా. అంటే ఈయన ఒక మనిషిగా ఉన్న ఆయన దేవుడిగా అనుకుంటున్నారే వీళ్ళు అని ఒక భావన వ్యక్తపరిచాను. సరే, కొన్ని రోజులు అయిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత హెల్త్ పరంగా కొంచెం, అంటే నాకు హెల్త్ పరంగా ఒక ఇబ్బంది అనిపించింది. ఏంటి అని కొంచెం ఒళ్ళు వాపు వచ్చడం అట్లా ఉన్నింది. అప్పటికి నాకు జాబ్ కూడా ఏణుగోపాసం కాలేజీలో చేస్తున్నాను, నెల్లూరులో. తర్వాత ఏంటనంటే, సరే నేను హాస్పిటల్కి చూపిస్తే నీకు ఏం లేదండి, బాగానే ఉందని అంటున్నారు. తర్వాత ఒకసారి మా మదరు ఆ ఊళ్ళో పూజారి ఒక ఆయన ఉన్నాడు, ఆయనలాగా ఏదో కళ్ళలో కనిపించి ఆకు వేస్తే పోయేదానికి హాస్పిటల్ తిరుగుతున్నారు అన్నట్టుగా ఏదో వచ్చిందని అన్నారు. కానీ దాన్ని మా మదర్ చెప్పినా నేను అప్పుడు ఆ వయసులో అంత తీసుకోలేదు దాన్ని. ఏంటనంటే ఏదోలా చెప్తా ఉంటారు అని అన్నాను. తర్వాత ఒక వారం అటు జరిగిపోయిన తర్వాత మళ్ళా మా సిస్టరు, మా నాకు అమ్మాయిని ఇచ్చిన ఆమె, ఆయన కూడా ఉండి ఒకసారి గొలగమూడి దాకా పోయిరాకూడదు అంటాయా అని అన్నారు. ఆమె సామాన్యంగా అంతగా భక్తిపరవంగా ఆలోచించదు, ఎందుకు అన్నది సరేలే వీళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను ఒక్కడనే స్వామి దగ్గరికి అనికేపల్లి బస్సు ఎక్కాను సాయంకాలంగా. అనికేపల్లి బస్సులో సాయంకాలం 5:30, 6:00, 7:00 ఆ ప్రాంతము, అది ఒక్కటే బస్సు. ఆ బస్సులో కూర్చున్న తర్వాత నేను ఆ సీట్లో నా పక్కనే వెంకయ్య గారు అనుకుంటాను, గొలగమూడి ఆయన. అంటే ఆయన వచ్చేసి మంచాలపల్లి ఒరుగుంటపాడు దగ్గర. ఆయన ఏజ్డు, ఆయన ఉన్నాడు కూర్చొని మాట్లాడుతా, ఏంటి అసలు స్వామి ఏంటి గొలగమూడిలో ఏల్చాడు అంటున్నారు ఏంటి అని అంటే, ఆయన నాకేం చెప్పాడనంటే, వాస్తవేనండి ఆయన దగ్గర నాకు తెలియదు, నేను పసి వయసులో ఆయన గొలగమూడిలోనే ఉన్నారు. ఆయన మేకలు కాసుకుంటూ ఉంటే ఆయనకి ఉన్నట్లుండి కలరా వచ్చిందంట. ఆ రోజులు కలరా అంటే కొంచెం భయపడుతుంటారు. ఆ తర్వాత వీళ్ళ ఫాదరు స్వామి అప్పుడు అడవి అంటది, ఆయన కలరా వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేసేసి నేను వెంకయ్య, అంటే అప్పుడు వెంకయ్య గారు అనేవాళ్ళు, వెంకయ్య స్వామి అని అంటే అప్పుడు ఆయన ఒక పిచ్చి వెంకయ్య గారు అనుకుంటుండేవాళ్ళు. దాన్ని బట్టి ఆయన ఏందనంటే, వెంకయ్యని తీసుకొస్తాను చూపిస్తాను అని అంటే వాళ్ళు కూడా కొంచెం ఎగతాలు చేశారంట, ఏ ఆయన్ని తీసుకొచ్చేది ఏంది అని. సరే, వాళ్ళ ఫాదర్ పోయి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడంట, బాగా మోషన్స్ అయిపోయేసేసి ఆ వెంకయ్య గారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ స్వామి ఉండి 4 గంటలకి మన దగ్గరికి వస్తాడులేయ్యా అని అన్నాడంట. కానీ ఆయన ఆ మాట అన్న తర్వాత పక్కలోళ్ళు కూడా, ఏంది ఎందుకే కదా ఈయన పిచ్చాంకాయ అనేది, 4 గంటలకు ఆయన వచ్చేది ఏంటి ఆయన దగ్గరికి, ఆయన మలమూత్రాల్లో పడిపోయి ఉంటాను నేను అనుకున్నారంట. తర్వాత ఏమిటంటే అట్లే 4 గంటలకి ఆయన
స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడంట. పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆయన జాతకం చెప్పాడంట స్వామిది. అయ్యా నీకు 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉందని, నీకు ఇక్కడ కూడా భాగం ఉందయ్యా అని చెప్పాడంట. అప్పటికి అది అడవి. కానీ ఆయన ఏంటనంటే, నాకేంది ఇక్కడ భాగం ఉండేది ఏంది అడవిలోనని అనుకున్నాడంట. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు అక్కడ వాటల్స్, ఆ ఫ్రంట్లో ఉండే వాటల్స్ వాళ్ళ కూతురు కొడుకేను. అవి కుమార్తె, మరి ఇప్పుడు కూడా వాళ్ళ కుమార్తె కూడా తెలుసు నాకు, వాళ్ళ కుమారుడు కూడా ఉన్నారు. ఆ వాటల్స్ మాత్రం ప్రస్తుతం ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. అది ఆయన ఉన్నాడో లేడో కానీ విషయం నాకు తెలియదు. ఆ రోజుల్లో నేను ఒక మండలం పైన అక్కడ స్వామి దగ్గర సేవ చేశాను. అంటే ఆయన చెప్పిన తర్వాత నేను కొంచెం ఒకరవ నాకు కాన్ఫిడెన్స్ ఏర్పడింది స్వామి మీద. తర్వాత నేనేం చేశానంటే బస్సు దిగాను అనికేపల్లిలో, అక్కడ గొలగముళ్ళను దిగిన తర్వాత అప్పుడు కరెంట్ కూడా తక్కువ కాబట్టి స్వామికి 8 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళు డోరు. ఇక క్లోజ్ చేసేదానికి సమయం దగ్గరికి వచ్చింది. నేను తిరుగుతా ఉన్న ప్రదక్షిణ చేస్తున్నాను. నేను మనసులో ఒకటి అనుకున్నాను, స్వామి నువ్వు వాస్తవంగా దేవుడు అయితే నాకు కనిపించాలని ఒక మనస్సుపూర్వకంగా అనుకున్నాను. సరే ఏమిటో ఆ రోజు నేను ఆడ పనుకున్నాను, నిద్ర చేశాను. నిద్ర చేస్తే నాకు కళ్ళో ఈ మెడజీవాలని లాగినట్టుగా స్పర్శపురంగా ఉండింది. నేను నూనె యూబూది పూసుకున్నాను స్వామిది. సరే స్వామి, ఉదయాన్న నాకేమనిపించిందంటే నేను ఒక మండలం నీ దగ్గర చేస్తా స్వామి, నా ఆరోగ్యం బాగైతేనని అనుకున్నాను. సరే అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది. తర్వాత మా తల వాళ్ళకు కూడా చెప్పకుండానే నేను అక్కడే మా వాళ్ళని రమ్మని చెప్పేసి స్వామి దగ్గరే మండలం చేస్తూ వచ్చాను. కొంచెం దీక్షగానే చేస్తున్నాను. నా తల్లి మా భార్య ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా సహకారం ఉండి ఆ స్వామికి సేవ చేసుకుంటా ఉన్నాం అక్కడేను. ఆ తర్వాత ఏంటంటే ఒకరోజు శుక్రవారం రోజు నాకు ఆంజనేయ స్వామి కాడ పనుకుండే ఇష్టం ఉండింది. కానీ నేనేం చేశాను, తులసమ్మ దగ్గర పనుకున్నాను. పనుకున్నాక అప్పుడు మామూలుగా ఈ రాళ్ళు లేవు, మామూలుగా సాపలేసి పరుచుకో పనుకుండేవాడు. ఆమె సమాధి దగ్గర పనుకున్నాను. అప్పుడు నైట్ ఒకసారి నాకు 12-1 గంట ఆ ప్రాంతంలో ఏమో నాకు పాము కుట్టినట్టుగా, దానికి మా ఫ్రెండ్ ఒక అతను కృష్ణారెడ్డి అని టీచర్గా ఉన్నారు, ఆయనలాగా చిటికినేళ్ళు ఉన్న నేను అది నేను పోగొడతాలని అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత నేను ఎవరికి చెప్పలేదు, మా వాళ్ళకి కూడా చెప్పలే. ఏంటంటే మామూలుగా వస్తుంటాయి కదా ఏమిటని నేను. మరుసటి రోజు శుక్రవారము మా భార్య మా అమ్మ వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర పనుకుంటాం మేము. ఆ రోజు ఎందుకో నేను, అమ్మ నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గర పనుకుంటాను, మీరు ఈ స్వామి దగ్గర ఏమైనా పనుకుంటాను అంటే ఏమైనా పనుకుంటాం అన్నారు. సరే నేను ఒక్కడనే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు పోయేసి ఆ పెద్ద డోమ్ లైట్ ఒకటి వేస్తున్నారు, అక్కడ తాటి చెట్లు అవి కూడా ఉన్నాయి. కానీ కొంచెం అనుమానంతో పనుకున్నాను నేను, ఇక్కడ పనుకుంటున్నాం ఏమన్నా పాములు పాములు ఉంటాయా అని కూడా ఆలోచన అయింది. కానీ దేవుడే ఉండాలని చెప్పి ఆ లైట్కి ఎదురుగానే పనుకున్నాను. నాకు కొంత దూరంలో ఒక లేడీ ఒక ఆమె పనుకొని ఉన్నారు. ఆమె కొంచెం హెల్త్ పరంగానే ఏదో ఉన్నట్టుంది. సరే నేను పనుకొని ఉన్నాం, ఇంకా కొద్దిమంది అక్కడ పక్కన కూడా పనుకొని ఉన్నారు కానీ చూడలేదు నేను. కొంచెం చలి వస్తున్నట్టుంటే దుప్పటి కప్పుకొని పనుకొని ఉన్నాను. దాదాపు 12-1 గంట ఆ ప్రాంతం అనుకుంటున్నాను. నేను పనుకున్నాక తాటి బలుగు ఈ లుంగిలో నుంచి ఇది పాయకాడింది. నేనేమిటనంటే ఏంది మెత్తంగా తగులుతుందని చెప్పేసి చేతితో టిసిరాను, అది బయటపడిపోయింది. పోతా ఉండింది, పోతా ఉంటే నేను ఓయమ్మ పావును కేకేశాను. ఆమె వెంటనే వచ్చేసేసి ఆ పావును కొట్టేసింది, అది చనిపోయింది అన్నమాట. తర్వాత ఉదయాన్నే అందరూ వచ్చి చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, ఇది తాటి బలుగు, ఇది కుడితే మనిషి బతకడు అని చెప్పారు. నేను ఆ భగవంతుడికి చాలా సంతోషంగా రుణపడినాను. ఎందుకంటే నాకు ఏం చెప్పారంటే వాళ్ళు, నీకు ఇంతవరకు నీ ఆవిసి అది భగవంతుడు చెప్పాడు, నీకు ముందు మొదటి వారం ఇచ్చాడు, ఈ మళ్ళా నిన్ను దేవుడు బతికించినట్లయింది. ఆయన చెప్పిన ఆజ్ఞకి ఆ పాము కుట్లే నిన్ను. నేను ఒకటి కోరుకున్నాను స్వామిని, స్వామి 10 మందిలో నిన్ను చూడాలి స్వామి అని. నాకు అన్నదానం పెట్టే వడ్డించాలంటే చాలా ఇష్టం నాకు, ఆడ కూడా వడ్డిస్తుండేవాడిని. ఎందుకు ఆ భగవంతుడు నాకు హాస్టల్ వార్డెన్ పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ఇచ్చిన తర్వాత నేను మూలాపేట మన యంగటరావు గారు ఉన్నారు, మాకాని యంగటరావు గారు,
అప్పుడు నేను స్వామి దగ్గర పోయేదానికి నాకు టైం సరలేదు, ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాయిన్ కావాల్సి వచ్చింది. టైం తక్కువ ఉంది గొలవమూడి పోయేదానికి. సరే, ఇక్కడ కూడా భగవంతుడు ఆయనే కదా ఉండేదని అక్కడ పోయాను. ఆ తర్వాత ఏంటంటే కొన్ని రోజులు జరిగిపోయింది, హాస్టల్ పోస్ట్ చేసుకుంటా. ఈరోజు కూడా నా ధర్మంగా స్వామికి చేసుకుంటాను, ఉన్నాను భక్తిపూర్వకంగా. ఈరోజు కూడా స్వామి సేవ చేస్తాను, కానీ నేను హృదయపూర్వకంగా చేస్తానే ఉన్నాను. కానీ భగవంతుడు ఏంటంటే ఆరాధనకి ఇప్పుడు నేను సామాన్యంగా పోకుండా ఉండేవాడిని కాదు, కానీ ఈ మధ్య ఒక 4-5 ఏళ్ళ నుంచి కూడా నేను స్వామి దగ్గర డైరెక్ట్గా ఆరాధన పోలేకుండాను. ఏదో సమస్యతో ఏదో పోలేకున్నా మళ్ళీ వారాల్లో ఫ్యామిలీతో కూడా కలిసిపోతాను. ఈ విధంగా భగవంతుడు నాకు ఆ సేవ కల్పించాడు. ఇప్పటికి నేను హాస్టల్ వార్డెన్గా ఈ బుచ్చిరెడ్డిపాళెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఆ చిన్న విషయం ఏంటంటే నా యొక్క స్వామి యొక్క ఒపీనియన్కి మా ఫాదరు మా మదర్ వాళ్ళు చెప్పుకుంటుండేవాళ్ళు. అప్పుడు మంగుపల్లి అని కామిరెడ్డిపాడు దగ్గర మంగుపల్లి ఉండింది, ఆడ మా అమ్మమ్మ ఉంటే మా అమ్మమ్మ ఇద్దరు కుమారులు, ఈయన రెండో కుమారుడు అంట. అప్పుడు కలరా వచ్చిందంట ఒకసారి మంగుపల్లిలో. అప్పుడు స్వామి అక్కడ పోయి ఉండుంటే ఈయన చూసి ఆయన మూర్చి వ్యాధి ఉందంట కొంత, కానీ ఈయన చూసి అమ్మ 6 నెలలు నా దగ్గర ఉంచండి ఈ అబ్బాయిని అని అంటే మా అమ్మమ్మ ఈ పిచ్చాయి నెంబడి పంపిస్తే ఏమవుద్దని చెప్పేసి పంపలేదంట. తర్వాత 6 నెలల తర్వాత మా మామ చనిపోయాడని చెప్పుకుంటూ వచ్చారు. అది మా అమ్మమ్మ కూడా అంటుండింది. తర్వాత ఏంటనంటే మంగు కామిరెడ్డిపాట్లోనే మంగళవాళ్ళు ఆయన పెంచులు అయిన ఒక ఆయన స్వామికి పెన్నబద్ది వెళ్ళి అక్కడ. అప్పుడు ఏంటంటే పెన్నబద్దేలు కామిరెడ్డిపాడు ఆయన చేస్తూ ఉండేవాడు, స్వామికి కటింగ్ చేస్తుండేది ఆయన. ఆయన మా ఫాదర్కి కూడా చాలా ముఖ్యుడు, స్నేహితుడు. అట్లా ఆయన స్వామిని గురించి చెప్తా. ఒకసారి ఏం జరిగిందని అంటే వాళ్ళ చిన్న కుమారుడు 15 ఏళ్ళ ప్రాంతంలో స్వామితో కూడా పెనబద్దేలు పోతూ ఉన్నారంట. అప్పుడు చెరువు మార్గం కాబట్టి కామిరెడ్డిపాడు ముస్తాపురము ఆ మధ్యలో జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి చెట్టు దగ్గర స్వామి కూర్చొని ఒక్కడే ఉండిండంట. ఈయన మేళం ఉందని చెప్పి పెనబద్దేలు పోతా కొడుకుని తీసుకోబోతున్నాడంట. అప్పుడు స్వామి అబాయిట్రా అని పిలిచాడంట ఆయన్ని, పోయాడంట. పోయిన తర్వాత ఒక గుడ్డు మురిగిపోద్దిరా అన్నాడంట. స్వామి ఒక గుడ్డు మురిగిపోయేదని ఈయన అడగలేదంట, కానీ ఆ స్వామి ఉండి ఈ అబ్బాయికి 30 ఏట జల్ది గణం ఉందన్నాడంట. అప్పుడైనా పరిష్కార మార్గం అడగలేదంట. తర్వాత అది వాస్తవంగా చెప్పాలంటే మేము చూసాం ఆయన్ని, కొంచెం డ్రింకరు ఆయనేమో ఆ విధంగానే బావిలో చేదురు బావుల్లో అప్పుడు బకెట్లో పడితే తీసేవాళ్ళు. ఈయన కొంచెం డ్రింకర్ కాబట్టి ఆయన దిగి తీస్తూ ఉన్నాడు. సిలకలమరి అనే గ్రామంలో ఆ విధంగా తీయడానికి పోయేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫాదర్ మాకు చెప్పుకొచ్చాడు, అయ్యా నేను ఎవరికి చెప్పుకోలేదు, ఆ భగవంతుడు అప్పుడు చెప్పాడు. ఆయన చనిపోయేటప్పటికి స్వామి చెప్పినప్పటికీ స్వామి లేడు, ఈ నాకు విషయం తెలవదు ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఆయనకి ఎంతో సేవ చేశాను, కటింగ్ చేసి అన్ని చేశాను, నాకు ఆయన మహత్యం తెలుసుకోలేకపోయాను, నా కుమారుడు ఈ విధంగా చనిపోతాడని చెప్పాడని అప్పుడు ఆయన చెప్తే మాకు అర్థమైంది. అట్లా భగవంతుడు లీలలు కొన్ని మాకు మా పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మేము స్వామిని ఈరోజుకి నమ్ముతానే. మా ఫాదరు అంటే ఈ పెంచలయ్య గారితో కూడా మా ఫాదర్ స్నేహితుడు పెంచలయ్య, ఇద్దరు కలిసేసేసి మా ఫాదర్ అప్పుడు మిలిటరీ మ్యాన్గా ఉన్నాడు. అప్పుడు జాబ్ రాక సిలకలమరి అని దేవుడయ్య అంటారు ఆయన్ని, ఆ దేవుడయ్య ఇంటికి స్వామి ఎప్పుడన్నా పోయాడంట. ఆ పోయినప్పుడు ఈ పెంచలయ్య మా ఫాదర్ని అక్కడ తీసుకుపోయాడు. తీసుకుపోయినప్పుడు మా ఫాదరు ఆయన తీసుకుపోయినప్పుడు స్వామి చూసి, అయ్యా నువ్వు ఉత్తర దిక్కో దక్షిణ దిక్కో అని దిక్కులు చెప్పారంట, ఇటు పోతే బాగుపడతావు ఇటు పోతే చెడిపోతావు అని. కానీ మా ఫాదర్ ఏంటంటే దాన్ని తీసుకోకుండానే ఆయన వేరే దిక్కును పోయాడు, ఆయన బాగా ప్రమాదంగా దెబ్బలు తిని వచ్చేసాడు. అది మా ఫాదర్ కూడా నాకు చెప్పేది, కొంచెం ఇబ్బందులు పడ్డాను నేనని. తర్వాత ఏంటంటే ఈ అప్పుడు స్వామిని గురించి ఈ విధంగా జరిగింది నాకు అని. అది జరిగిన తర్వాత తర్వాత మా ఫాదర్ కూడా జాబ్ వచ్చింది, ఆయన జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి చనిపోయాడు. కానీ భగవంతుడు ఏంటంటే మాకు అంచెలంచెలం ఆయన మీద విశ్వాసం ఏంటంటే ఏదో ఒక రూపాయలు ఆయన చెప్పినట్టుగా సర్వజీవులు ఏందో వెంకయ్య స్వామి అన్నట్టుగాని ఆ మహానుభావుడు ఏదో ఒక రూపంలో ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని మనం ఆచరించి మనం
కుటుంబాన్ని నడుపుకుంటూ పోతే ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు కూడా ఆ మహానుభావుడిని నేను ఇప్పుడు స్మరించుకుంటూనే జీవితాన్ని గడుపుతున్నాను. రోజుల్లోనే ఆయనకి 2 రూపాయలు కటింగ్ చేసిన దానికి ఇచ్చేవాడంట. అది ఆయన అందరికి చెప్పేవాడు, ఆయన పెంచలయ్య. ఆ విధంగానే ఆయన ఏమన్నాడంటే, నేను అనుకోలేదయ్యా, ఆయన చనిపోయిన తర్వాత, వాళ్ళ కుమారుడు చనిపోయిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. అప్పటికి భగవంతుడు అంటే ఏమిటా విషయం అనేది అప్పుడు తెలిసింది. అమ్మ ఏం లేదమ్మా, మాకు కామిరెడ్డి పాడులో 1973లో ఏమిటో మా స్వామి కనకదుర్గమ్మ అమ్మవారికి అడిగి వచ్చేవాడంట. నేను చూడలేదు స్వామిని, నేను మాత్రం స్వామిని చూడలేదు. మా మదర్ పోయి ఉంటే కొంచెం పొగాకు అంటే ఇష్టం అంట స్వామికి, కొంచెం పొగాకి ఇమ్మంటే కొంచెం మా అమ్మ ఇచ్చిందంట. అది మా అమ్మ అంటుంటుంది, ఇప్పటికి ఉంది మా మదరు, ఆమె చెప్తుంది.